ఫ్రెండ్స్ నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ మోటివేషనల్ కోచ్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్ ఈరోజు వ్యక్తిగతంగా నిన్ను నువ్వే పరీక్షించుకోవడానికి లేదా నీ రంగములో నువ్వు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళడానికి నువ్వు చేస్తున్న వ్యాపారం కావచ్చు నీ చదువులో కావచ్చు నీ లైఫ్లో కావచ్చు నీ కెరీర్లో కావచ్చు నీ ప్రొఫెషనల్లో కావచ్చు నువ్వు ముందుకు వెళ్ళడానికి నిన్ను నువ్వు విశ్లేషించుకునే ఒక అద్భుతమైన టెక్నిక్ స్వాట్ అనాలసిస్ అనే దాని గురించి నేను విశ్లేషిస్తాను. ముందుగా ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైఫ్ కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి పరిచయం చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్స్ తెలియచేయండి. నాకు అనేక మంది నాకు ఫోన్లు చేసి తెలియజేస్తున్నారు, చక్కని కంటెంట్ అందిస్తున్నారు సార్. ఈ వీడియోస్ ద్వారా మేము మానసికంగా స్ట్రాంగ్ అవుతున్నామని కొన్ని వందల మంది నాకు అది వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ నన్ను ఎంతో ప్రోత్సాహంగా ఉత్సాహభరితంగా నన్ను చేస్తున్నారు. అటువంటి మిత్రులందరికీ ఆ విధంగా పాజిటివ్గా లేదా కామెంట్స్ పెట్టిన ప్రతి మిత్రునికి నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు స్వాట్ అనాలసిస్ అనే దాన్ని ఎలా విశ్లేషించుకోవాలి ఏంటి అనే దాని గురించి తెలియజేస్తాను. మీరు ఏ రంగంలో అయినా కానీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి మీరు మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవాలి. అసలు నువ్వెవరివో తెలుసుకోవాలి, నీ గురించి నువ్వేంటో తెలుసుకోవాలి. అందుకని మాలాంటి సైకాలజిస్టుల ద్వారా డిజైన్ చేయబడిన స్వాట్ అనాలసిస్ అనే దాన్ని మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. స్వాట్ అనాలసిస్లో ఎస్ ఫర్ స్ట్రెంగ్స్, మీలో ఉన్న స్ట్రెంగ్స్, మీలో ఉన్న బలాలు, మీలో ఉన్న పాజిటివ్స్, మీలో ఉన్న శక్తి సామర్థ్యం, ఇవి పాజిటివ్స్ ప్లస్ అంట, మీలో ఉన్న బలాలు స్ట్రెంగ్స్ అంట. ఎస్ ఫర్ స్ట్రెంగ్స్, ఏ విధంగా ఉన్నావు, యాక్టివ్గా ఉన్నావా, చురుగ్గా ఉన్నావా, ఎన్ని గంటలు హార్డ్ వర్క్ చేస్తున్నావు, స్మార్ట్ వర్క్ ఎలా ఉంది, ప్లానింగ్ ఎలా ఉంది, కాన్ఫిడెంట్ ఎలా ఉంది, ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ధైర్యం ఎలా ఉంది, ఆత్మవిశ్వాసం ఎలా ఉంది, ఒక పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా, హానెస్టీగా ఉన్నావా, అదేవిధంగా మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది, లేదా మీ స్కూల్ సపోర్ట్ ఎలా ఉంది, మీ కాలేజ్, మీ బుక్స్, ఇవన్నీ మీ స్ట్రెంగ్స్. అందుకని స్వాట్ అనాలిసిస్లో ఎస్ ఫర్ స్ట్రెంగ్స్లో మీకున్న స్ట్రెంగ్స్ అన్నీ రాయండి, మీకు ఏంటనేది మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ డబ్ల్యూ ఫర్ వీక్నెస్, మీలో ఉన్న వీక్నెస్, మీలో బలహీనతలు ఏమున్నాయి, కోపం ఉందా, చిరాకు ఉందా, అసహనం ఉందా, భయం ఉందా, ఆందోళన ఉందా, టెన్షన్ ఉందా, డిప్రెషన్ ఉందా, ఇలా రాసుకొని దాని గురించి ఒక మూల కూర్చొని కుప్పకూలిపోయి ఏడవడము, లేదా ఒక మూల కూర్చొని నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని ఏడవద్దని, ఆ విశ్లేషణ నుంచి మీరు బయటపడాలి. డబ్ల్యూ ఫర్ వీక్నెస్, మీ బలహీనతలు, మీ ప్రతికూలాలు, మీ వీక్నెస్, మీ నెగిటివ్స్, మీ మైనస్ల్ని తీసివేయడానికి మీరు కంపల్సరిగా మీ మైండ్ని పాజిటివ్గా చేసుకోవాలి. అందుకని వీక్నెస్ అంటే బలహీనతలు, వీటిని గుర్తించండి. నా కౌన్సిలింగ్ సెంటర్లో నేను వస్తున్న క్లయింట్స్కి నేను ఏం చేస్తుంటా అంటే ఇలా ఒక స్వాట్ అనాలిసిస్ పేపర్ ఇస్తుంటాను, మీలో స్ట్రెంగ్స్ రాయండి, మీలో వీక్నెస్ రాయండి. చాలామంది ఏం చేస్తుంటారు అంటే స్ట్రెంగ్స్ మాత్రం ఒక 5 ఒక 10 రాస్తారు, వీక్నెస్లు రాస్తూ కూర్చుంటారు, ఒక 40 వీక్నెస్లు రాస్తారు, 50 వీక్నెస్లు రాస్తారు. ఆ వీక్నెస్లు కూడా అసలు వినడానికి నవ్వు వస్తుంటుంది. ఒకటి, సార్ నాకు ఎంటికలు తక్కువ సార్, నా ముక్కు సొట్టగుంది సార్, నేను నల్లగున్నాను సార్, నేను పొట్టిగున్నాను సార్, నా పళ్ళు సరిగా లేవు సార్, నా స్కిన్ సరిగా లేదు సార్, నేను లావుగున్నాను సార్, అసలు నేను సంతోషం లేదు సార్, నాకు క్వాలిఫికేషన్ లేదు సార్, నేను తెలుగు మీడియం సార్, నాకు నీట్ సీట్ రాదేమో సార్, నాకు భయాలు ఎక్కువ సార్, ఒకవేళ బిజినెస్ పెడితే లాస్ అవుతానేమో సార్, అదేవిధంగా నేను సెక్స్ పరంగా పనికిరానేమో సార్, ఇలా రకరకాలుగా వీక్నెస్లు ఎక్కువ రాస్తారు, స్ట్రెంగ్స్ తక్కువ. అంటే వారు వీక్నెస్ని ఎప్పుడూ వారి సబ్కాన్షియస్లో ఉంచుకొని అలాగే కొనసాగుతారు. డియర్ ఫ్రెండ్స్, దీంట్లోంచి బయటపడాలి. నెక్స్ట్ వీక్నెస్తో పాటు SWO ఫర్ ఆపర్చునిటీ, అవకాశాలు, అవకాశాలను మీరు గుర్తించాలి. మీకు అవకాశాలు ఏ రూపాయనే రావచ్చు, ఒకవేళ పుస్తకం ఒక అవకాశ రూపంగా మారచ్చు, మీ గురువులు మీకు అవకాశ రూపంగా మారచ్చు, మేమిచ్చే కౌన్సిలింగ్ థెరపీస్ ఒక మంచి అవకాశం. ఆ మధ్యకాలంలో బిజినెస్లో ఒక అతను లాస్ అయ్యి డిస్టర్బెన్స్ అయిపోయి తన యొక్క ఆ షాప్ని తీసేయాలనుకున్న వ్యక్తి చాలా డిస్టర్బెన్స్ అయ్యాడు. లైఫ్ కీ ఛానల్ ద్వారా నా వీడియోని గమనించి వచ్చి నా దగ్గర బిజినెస్ స్కిల్స్ మీద ట్రైనింగ్ తీసుకున్నాను. బిజినెస్ స్కిల్స్ మీద అతనికి నేర్పాను బిజినెస్లో ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి, ఏ విధంగా క్రియేటివిటీ స్కిల్ని అప్లై చేయాలి, ఏ విధంగా ఒప్పించే స్కిల్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ అతనికి ట్రైనింగ్ ఇచ్చి బూస్టప్ ఇచ్చి చేసిన తర్వాత అతని బిజినెస్ ఈరోజు మళ్ళా అనేక విధాలుగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాను. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే అతనికి మేము ఇచ్చిన, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే అతను తెలివిగా మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం ఒక ఆపర్చునిటీ, అంటే ఒక అవకాశం. ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి, అది ఆర్థికంగా కావచ్చు లేదా ఏ విధంగా అయినా కావచ్చు, పుస్తక రూపాన కావచ్చు లేదా యూట్యూబ్ రూపాన కావచ్చు, ఏ రూపానైనా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అవకాశాన్ని క్లోజ్ చేయకూడదు, అవకాశం మిమ్మల్ని తట్టుకుంటూ రావచ్చు,
లేదా అవకాశాలు మీకు ఎదురుపడచ్చు, లేదా అవకాశాలు క్లోజ్ అయిపోవచ్చు. మీరే సొంతంగా ఒక డోర్ని పెట్టుకొని అవకాశాలను క్రియేట్ చేయండి. ఇక టీఫర్ థ్రెట్స్, పొంచి ఉన్న ప్రమాదాలు ఎన్నో మనం గమనిస్తుంటాం. మన జీవితంలో ఎన్నో పొంచి ఉన్న ప్రమాదాలు ఉంటాయి. చాలామంది చూడండి, హెల్త్ అవేర్నెస్ లేకుండా, వాళ్ళకు ఒక అనాలిసిస్ లేకుండా ఉండడం వాళ్ళ హెల్త్ ద్వారా వారికి ఒక థ్రెట్, అంటే పొంచి ఉన్న ప్రమాదం, ఏర్పడే సమస్య, ఇబ్బందికరమైన అంశం. అందుకని ఫర్ ఎగ్జాంపుల్, ఇష్టం వచ్చినట్టు తినేస్తారు, ఎక్సర్సైజ్ ఉండదు, హెల్త్ అవేర్నెస్ ఉండదు, అదేవిధంగా లైఫ్ స్టైల్ చేంజ్ ఉండదు. దీని ద్వారా ఒక 40-45 సంవత్సరాలు వచ్చేసరికి బీపీ అని, షుగర్ అని, అల్సర్ అని, అదేవిధంగా కార్డియోవెజులర్ ప్రాబ్లమ్స్ అని ఇలా ఎన్నో వస్తుంటాయి. అంటే ఇవి వీళ్ళకి గమనించినప్పుడు, గుర్తించినప్పుడు థ్రెట్గా మారుతుంది, ప్రమాదకరంగా మారుతుంది. అదేవిధంగా చదువులో నిర్లక్ష్యంగా ఉండి, ఏకాగ్రత పెట్టకుండా, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి, బిహేవియర్ పరంగా సరిగా ఉండకుండా, లాస్ట్ రిజల్ట్లో ఫెయిల్ అయిపోయేసరికి ఆ కోర్సు కంప్లీట్ చేయకుండా వాడికి అది థ్రెట్ రూపంలో. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో ఇలా ఎన్నో థ్రెట్స్ రావడానికి అవకాశం, పొంచి ఉన్న ప్రమాదాలు. ఏ విధంగా సర్పము పొంచి లేదా ఏ విధంగా కాటేయాలనుకుంటుందో అలాగా రెడీగా ఉంటుంది. అందుకని ఈ పొంచి ఉన్న ప్రమాదాలు మీరు గుర్తించాలి, వీటిని గుర్తించి ఓవర్కమ్ చేసుకోవాలి. అందుకోసమే స్వాట్ అనాలిసిస్, అందుకని నేను చెప్తుంటాను ప్రతి 6 నెలలకు ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకొని మీలో స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ రాయండి. అదేవిధంగా మేము ఇచ్చే కౌన్సిలింగ్, ఏ రకమైన మీ సమస్య ఉన్నా కూడా దానికి మేము స్కిల్స్, ఎబిలిటీ, నాలెడ్జ్ నేర్పించే విధంగా ట్రైనింగ్ ఇస్తుంటాం. నాతో పాటు ఇక్కడ చక్కని కౌన్సిలర్స్ ఉన్నారు, చైల్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు, అదేవిధంగా మోటివేషనల్ ట్రైనర్స్ ఉన్నారు. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు వీటి నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి స్వాట్ అనాలిసిస్, అకాడమిక్ పరంగా, కెరియర్ పరంగా, అకాడమిక్ పరంగా సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి 6 నెలలకు ఒకసారి ఇటువంటి స్వాట్ అనాలిసిస్, ఎంబీబీఎస్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, లేదా సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్లో స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. బిజినెస్లో మనము అర్ధవార్షిక సంవత్సరానికి ఒక్కసారి స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి, డెఫినెట్గా ముందుకెళ్ళడానికి అవకాశం. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూశారు, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. అదేవిధంగా మీకు ఏ రకమైన మానసిక రుగ్మతలు కానీ, భయాలు కానీ, ఆందోళన, ఒత్తిడి, ఇటువంటి ఏది ఉన్నా కూడా మా దగ్గర ఎఫెక్టివ్గా పనిచేసే హిప్నోథెరపీ ఉంది, బిహేవియర్ థెరపీ ఉంది, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, చాలా ఎఫెక్టివ్గా, ఎంత ఎఫెక్టివ్ ఇస్తుంటామంటే అంత ఎఫెక్టివ్ ఇస్తుంటాం డియర్ ఫ్రెండ్స్. అందువల్ల దాన్ని మీరు ఉపయోగించుకోండి. అక్కడక్కడ చాలామంది సార్ మాకు ఈ సమస్యలు ఉన్నాయి, వాటి నుంచి అలాగ ఆ సమస్యలు కూరుకుపోవద్దు, ఆ సమస్యల జీవితాన్ని మీరు ఎండ్ కాకూడదు, వాటి నుంచి పరిష్కారం దిశలో బయటికి రండి, అవకాశాలను ఉపయోగించుకోండి, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళండి. అదేవిధంగా మీకు ఏదైనా కాలేజీలో, స్కూల్స్లో మోటివేషన్ క్లాసు, ట్రైనింగ్ క్లాస్ కావాలన్నా కూడా నా నెంబర్స్ ఇక్కడ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. అనేక మందికి ప్రయోజనకరమైన అంశాన్ని, ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. అందుకని మీరు కూడా వెంటనే వైట్ పేపర్ తీసుకొని మీ అనాలిసిస్ చేసుకోండి, మీలో ఏం వీక్నెస్లు ఉన్నాయి వాటిని రెక్టిఫై చేసుకోండి. ఆ విధంగా చేసుకుంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు, మీరు సక్సెస్ అవ్వడానికి కూడా 100% అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.